క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నా. మీరందరు బాగున్నారా? మీరందరు క్షేమముగా బాగుండాలని ప్రతిదినము ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నా. ప్రియులరా, ఈ దినము మీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశిస్తున్నాను. అది ఏమనగా, కరోనా వైరస్ విషయమై మీరు భయపడవద్దు. ఎందుకనగా, కరోనా వైరస్కు విరుగుడు మందు మనకు దొరికి ఉంది. ఆ విరుగుడు మందు ఏదో మీకు తెలుసా? దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. ఆ విరుగుడు మందు ఏంటో అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ మందు నిన్నటి దినము ఈ దినము కనిపెట్టిన మందు కాదు. 2000 సంవత్సరానికి ముందే గొల్కొతా అనే కొండ మీద, సిలువ మీద మానవుల కొరకు యేసు కార్చిన రక్తమే కరోనా వైరస్కు విరుగుడు మందుగా పనిచేస్తుంది. ప్రియులారా, దేవుని పరిశుద్ధ ఆత్ముడు నాకు బయలుపరిచిన సత్యం అది. అది ఏంటి తెలిసిన, ఈ ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న ఈ కరోనా వైరస్కు విరుగుడు మందు యేసయ్య కార్చిన రక్తం. అవును ప్రియులారా, కరోనా వైరస్ కంటే చాలా శక్తివంతమైనది యేసయ్య కార్చిన రక్తం. రక్తము ద్వారానే మనకు విడుదల, స్వస్థత, కాపుదల కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో ఒక చరిత్ర ఉన్నది. మోషే కాలములో దేవుడు కూడా ఇటువంటి విషయాన్ని నేర్పించాడు. ఇశ్రాయేలులను దేవుడు ఐగుప్తు దేశములో నుండి విడిపించటానికి ముందు రాత్రి దేవుడు ఒక సలహా ఇచ్చాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక ఏటపోతును ఎంచుకొని వాటిని వధించాలి. దాని రక్తముతో వారి ద్వారబంధముల మీద ఆ రక్తపు మరకలను పూయమని చెప్తాడు. ఎందుకంటే ఆ దినము దేవుడు ఐగుప్తు దేశంలో సంచరించబోతున్నాడు. అందుచేత మరణపు దూత ఆ వీధులలో సంచారము చేయటం వలన ఐగుప్తు దేశములో పుట్టిన తొలి మగచూలు, అంటే మొట్టమొదటిగా ఎవరు మగపిల్లలు పుట్టారో వారందరూ చనిపోతారంట. దేవుడు చెప్తాడు మోషేతో, మోషే, నేను ఐగుప్తు దేశ వీధులలో సంచారం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు కుటుంబాలలో మగ శిశువు చనిపోకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా ఒక్కొక్క ఇంటికి నిర్దోషమైన ఒక ఏటపోతును ఎంచుకొని దానిని వధించి దాని రక్తముతో ఇంటి దారు బంధ్రాలకు తలుపుల మీద పొయ్యమంటాడు. ఎందుకు తెలిసిన, అది దేవుని బిడ్డలకు ఒక సూచనగా ఉండటానికి. దేవుడు మరలా ఏమన్నాడంటే, నేను సంచారము చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఏ తలుపుల మీద, ఏ దారుబంధ్రాల మీద రక్తపు మరకలు కనబడుతున్నదో దానిని చూసి నేను ముందుకు వెళ్తాను. ఏ దారుబంధ్రాల మీద, ఏ తలుపుల మీద రక్తపు మరకలు కనబడతాయో దానిని చూసి నేను ముందుకు వెళ్తాను. అందువలన ఆ ఇంటిలో ఎవరికి కూడా మరణము సంభవించదని దేవుడు మోషేకి తెలియచేశాడు. ప్రియులారా, అదేవిధంగా ఈ చివరి దినాలలో ఎక్కడ చూసినా తెగుళ్ళు అనేది వస్తుంది. ఒక 4-5 నెలల క్రితం మన ప్రాంతంలో ఎక్కువగా ప్లేట్లెట్స్ పడిపోవడం వలన ఎందరో చనిపోయారు. ఇప్పుడు చూస్తే కరోనా వైరస్ వలన దేశమంతటా భయముతోనూ వణికిపోతున్నారు. దీనికి విరుగుడు మంది ఏంటని ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియచేశాడు, యేసుక్రీస్తు రక్తం మాత్రమే కరోనా వైరస్కు విరుగుడు మందుగా పనిచేస్తుంది. అవును ప్రియులారా, యేసు రక్తములో ప్రతి మానవుడు కడగబడినప్పుడు ఆ మానవుడు క్రీస్తులో ప్రవేశిస్తున్నాడు. అందుచేత ఏ తెగుళ్ళు కానీ, ఎలాంటి రోగము కానీ ఆ వ్యక్తిని, వారి గుడారమును సమీపించదు. బైబిల్లో మనకు వాగ్దానం ఉంది. 91వ కీర్తనలో మనం చూస్తున్నాం, ఏ అపాయము నీకు రాదు, తెగులు నీ గుడారమును సమీపించదు. కాబట్టి దేవుని బిడ్డలారా, కరోనా వైరస్కు విరుగుడు మందు ఒక యేసు రక్తం మాత్రమే పనిచేస్తుంది.
ఆ రక్తమును చూస్తే దయ్యములకు వణుకు పడుతుంది, ఆ రక్తము చూస్తే సాతానుకు భయము, ఆ రక్తము చూస్తే ఏ వైరస్ కైనా భయము కలుగుతుంది. కాబట్టి ప్రతి మనిషి యేసు రక్తములో కడగబడాలి, ఎందుకంటే దేవుడే దీనిని బయలుపరిచాడు. ప్రపంచానికి ఈ వార్త చేరాలని నేను కోరుకుంటున్నాను. ఏమిటంటే కరోనా వైరస్కు విరుగుడు మందు యేసుక్రీస్తు రక్తం మాత్రమే. ఆయన 2000 సంవత్సరానికి ముందు తన రక్తమును మానవుల కొరకు చిందించాడు, తన రక్తమును మానవుల కొరకు మూల్యముగా చెల్లించాడు. ప్రియులరా, బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, ప్రకటన గ్రంథము 5:10 ఈ విధంగా రాయబడి ఉన్నది, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి, గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదు. ప్రియులారా, బైబిల్ క్లియర్గా చెప్తుంది, యేసు రక్తము కార్చాడు, ఆ రక్తము చేత మనుషులను కొన్నాడు. అవునండి, మనుషులు వినవలసిన ఒక శుభవార్త ఏంటి తెలుసుదా, 2000 సంవత్సరానికి ముందు దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చి యేసు అనే నామముతో పిలువబడ్డాడు. ఆయనకు 33.5 సంవత్సర వయస్సు వచ్చినప్పుడు లోక మానవుల పాపము కొరకు వారిని రక్షించుటకు, వారికి క్షమాపణ అనుగ్రహించుటకు యేసు సిలువ మీద రక్తము కార్చాడు. ఆయన కార్చిన రక్తము చేత ప్రతి మనుషులను కొన్నాడు. నిన్ను కొన్నాడు యేసు. ప్రతి మానవ జాతిని యేసు తన రక్తమును మూల్యముగా, యేసు తన రక్తమును వెలగా చెల్లించి కొన్నాడు. బైబిల్లో క్లియర్గా రాయబడి ఉన్నది, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొను. అర్థం చేసుకోండి ప్రజలారా, యేసు రక్తము కార్చాడు, ఆ రక్తముతో మనుషులను కొన్నాడు, నిన్ను కొన్నాడు, వెల చెల్లించాడు నీ కొరకు, మూల్యము చెల్లించాడు నీ కొరకు, నిన్ను కొని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నీవు వెల పెట్టి కొనబడిన వాడని బైబిల్లో రాయబడి ఉన్నది. మీరు ఎప్పుడు ఈ సత్యాన్ని నమ్ముతారో, మీరు ఎప్పుడు యేసు నీ కొరకు రక్తం కార్చాడు, నిన్ను యేసు రక్తముతో కొన్నాడని నువ్వు ఎప్పుడు నమ్ముతావో, అప్పుడు వైరస్ నీ జోలికి రాదు. ఎందుకంటే వైరస్కు కూడా తెలుసు నువ్వు యేసు రక్తములో కొనబడినవాడు. ప్రియులారా, అర్థం చేసుకోండి, వైరస్ దేవునికి విరోధముగా ఎప్పుడు పనిచేయదు, ఎందుకంటే వైరస్ కంటే దేవుడు శక్తిమంతుడు, వైరస్ కంటే యేసు శక్తిమంతుడు, వైరస్ కంటే యేసయ్య రక్తము ఎంతో శక్తివంతమైనది. గనుక వైరస్కు తెలుసు యేసు నిన్ను వెల చెల్లించి కొన్నాడు, నీ జోలికి రాదు. కానీ వైరస్ ఎవరి జోలికి వెళ్తుందో తెలిసిన, ఎవరు యేసు రక్తమును వెలగా చెల్లించి కొని కూడా ఆయన ఎందు విశ్వాసము లేకుండా జీవిస్తున్నారో వారి జోలికే ఏ వైరస్ అయినా వెళ్తుంది, ఏ తెగులైనా వెళ్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ కుటుంబమునకు, నీ పిల్లలకు, నీకు ఏ వైరస్ ఏ తెగులు నీ జోలికి రాకుండా ఉండాలంటే బైబిల్ చెప్తున్న సువార్తను నమ్మండి, దేవుని వాక్యమును నమ్మండి. వాక్యం ఏం చెప్తుంది తెలుసిన, యేసు తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడని చెప్తుంది. ఈ సువార్తను నువ్వు నమ్మాలి, నీ జీవితమును యేసుకు సమర్పించుకోవాలి, నీ హృదయములో యేసుకు స్థానం ఇవ్వాలి. నీ కొరకు ఆయన చనిపోయి నీ కొరకు సమాధి చేయబడి నీ కొరకు తిరిగి లేచి ఇప్పుడు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, తిరిగి నీ కొరకు రాబోతున్నాడు. ఆయన వచ్చే దినములలో మనం జీవిస్తున్నాం ప్రియులరా. ఆయన చెప్పిన మాటలు 100కి 100 నెరవేరుతున్నాయి. ఆయన రాకడకు ముందు అక్కడక్కడ భూకంపములు, కరువులు, తెగులు వస్తాయని యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు చెప్పాడు. ఆయన మాట ప్రకారంగా ఇప్పుడు తెగుళ్ళు తాండవము ఎత్తుతుంది. ఎక్కడ చూసినా తెగుళ్ళు, ఎక్కడ చూసినా తెగుళ్లకు మనుషులు భయపడి వణికిపోతున్నారు. ప్రతి ఒక్కరు ధైర్యం చెడిపోయి భయాందోళన కలిగి బ్రతుకుతున్నారు. ఇటువంటి దినాలలో మీరు భయము లేకుండా సుఖముగా సంతోషముగా జీవించాలంటే యేసు రక్తములో మీరు కడగబడాలి, యేసు రక్తం మీ మీద మరకలాగా కనబడాలి. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు ఆ రక్తపు మరకలను చూసి
ఆ ఇంటిలో వారికి ఏ తెగులు రాకుండా, ఏ మరణము రాకుండా ముందుకు సాగినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అదేవిధంగా నీ మీద యేసు రక్తం ఉన్నట్లయితే ఏ వైరస్ కూడా నేనేమీ చేయలేదు. రండి ప్రియులరా, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇదిగో కరోనా వైరస్కి విరుగుడు మందు యేసయ్య రక్తం మాత్రమే. ఈ వార్తను 10 మందికి సాటి చెప్పండి. ఈ వార్తను దేశాలకు తెలియచేయండి. ఒక యేసుక్రీస్తు రక్తం మాత్రమే ఏ వైరస్కైనా, ఏ తెగులకైనా విరుగుడు మందు. ఆ రక్తం మాత్రమే మనకు సెక్యూరిటీ ఇస్తుంది, కాపుదలేస్తుంది. రండి, యేసుకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఆయన ముందు సాగిలపడి యేసును రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించండి. ఆయన రక్తమున కడగబడి సురక్షితముగా ఆయన సన్నిధిలో జీవించండి అని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశిస్తున్నా. కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రములు. అవును తండ్రి, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు ఈ సత్యాన్ని బయలుపరిచారు. కరోనా వైరస్కి విరుగుడు మందు యేసయ్య రక్తము. అవును, యేసు తన రక్తమును చిందించి మనుషులను కొన్నాడని వాక్యం చెప్తున్నది. ఈ వార్తను 10 మందికి ప్రకటించాలన్న ఆశతో ఈ వీడియోను మేము తయారు చేశాము. ఈ వీడియోని ఎందరు చూస్తున్నారో వారందరూ యేసు రక్తములు కడగబడాలి. వారందరూ యేసు వైపు తిరగాలి. వారి మోకాలు యేసు ఎదుట వంగాలి. వారి నాలుక యేసును ప్రభువుగా ఒప్పుకొని ఈ భయంకరమైన తెగుళ్ళ నుండి రక్షణ పొంది దేవుని రాజ్యమునకు వారసులుగా మారి ఇతరులకు వారు కూడా మాలాగా ప్రకటించువారుగా వారి మీద అభిషేకం ఉంచండి. ఇదిగో నేను ప్రభు, నేను అడుగుతున్నాను. ఈ భూమిలో నీ రాకడ సమయంలో మేము జీవిస్తున్నాం. ఇంకను రక్షణ పొందవలసిన వారు మా దేశంలోను ఈ భూమిలోను అనేక మంది ఉన్నారు. నీ రాకడకు ముందు అనేక ఆత్మలు మారు మనస్సు పొంది నీ వైపు తిరగాలి. అందువల్ల కరోనా వైరస్ను గద్దిస్తున్నాను తండ్రి యేసునామ. ఎందుకంటే ఈ భూమి మీద నీవు రక్తము చిందించావు ఇతరులను రక్షించటానికి. కాబట్టి ఆ రక్తమును జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ పని బలముగా జరిగించి మా దేశంలోను విదేశాల్లోనూ ఆత్మల రక్షణ పంటను విస్తారంగా ఈ చివరి దినములో మీరు లేవనెత్తమని తెలియచేస్తూ యేసు నామం ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులరా, కరోనా వైరస్ గురించి భయం అవ్వద్దు. యేసయ్య రక్తం మనకు విరుగుడు మందుగా ఉంది. రండి ప్రభు దగ్గరికి మీ జీవితాలను సమర్పించి ఆయన రక్తములు కడగబడి సురక్షితంగా జీవించండి తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.